ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 63 కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఉద్యోగుల సమస్యకు ఏపీ కేబినెట్ తెరదించింది. సిపిఎస్ను రద్దు చేస్తూ 12వ సిఆర్పి అమలుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టనుంది. 6840 కొత్త పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందులో పోలీస్ బెటాలియన్, 3920, కొత్త మెడికల్ కాలేజీల్లో 218 సహా మరికొన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేయనుంది. 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2014 జూన్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 10117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28న అమ్మఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ప్రతి మండలంలో 2 జూనియర్ కాలేజీల ఏర్పాటుతో పాటు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను కమిటీలకు అప్పగించనుంది. ఎట్టకేలకు ఏపీ కేబినెట్ తీసుకున్న 63 కీలక నిర్ణయాలకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు